హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోసూరి మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ నేను మిబాలాజీ కోసూరి ఇప్పటి వరకు మనం న్యూమరికల్ అనాలిసిస్ లో యూనిట్ టూలో లో ఇంటర్పోలేషన్స్ అండ్ పొరనమేల్స్ అప్రాక్సిమేషన్స్లో లో ఫస్ట్ మేజర్ టాపిక్ అయినటువంటి ఇంటర్పోలేషన్స్ అండ్ ద లెగ్రాంజస్ పాలనామియల్స్లో ఫార్ములర్స్ డిస్కస్ చేసినాం దాంతోపాటు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేసినాం ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ని ఫార్ములర్స్ని మీరు చూడనట్లయితే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు అక్కడైనా చూడొచ్చు ఓకే మరి ఈ వీడియో లెక్చర్లో నేనేం చెప్పబోతున్నానంటే మనకి లీనియర్ ఇంటర్పోలేటింగ్ పాలనామిల్ని ఎక్స్ నాట్ ఎక్స్ వన్ వైల్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియో లెక్చర్లో తెలుసుకుందాం ఓకే మరి ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఫర్ ఆల్ అని పెట్టుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీరు ఛానల్లో నోటిఫికేషన్ అయితే పొందడం జరుగుతుంది సో నేను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నాను సో మీరు మరి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో ఫైనల్గా మరి టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లెట్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఈ పవర్ ఎక్స్ బ్రాకెట్లో ఏంటంటే జీరో ఈజ్లు ఎస్ దన్నారు ఈక్వస్ టు ఎక్స్ ఈజు లెస్నార్ ఈక్వస్ట్ టూ అంటే మనకి ఎక్స్ వాల్యూ జీరోకి టూ కి మధ్యలో ఉంటుంది దెన్ అప్రాక్సిమేట్ ఎఫ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ యూజింగ్ లీనియర్ ఇంటర్పోలేషన్ విత్ ఎక్స్ నాట్ ఈక్వస్ టు జీరో అండ్ ఎక్స్ వన్ ఈక్వస్ టు జీరో పాయింట్ ఫైవ్ అంటే మనం ఇప్పుడు లెగ్రాన్జెస్ లీనియర్ ఇంటర్పోలేటింగ్ పాలినామీ ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి ఎక్స్ నాట్ ఎక్స్ వన్ యూజ్ చేసుకొని ఓకే మరి సొల్యూషన్ రాసుకుందాం సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన గివెన్ డేటా రాసుకుందాం గివెన్ డేటాలో మనకి ఏమి ఇచ్చారు ఆఫ్ ఎక్స్ ఈక్వస్టు ఈ పవర్ ఎక్స్ అని ఇచ్చారు జీరో ఈజ్ లెస్ దెన్ఆర్ ఈక్వస్టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఇక్వస్టు టూ ఓకే మనకి ఎక్స్ వాల్యూ జీరోకి టూకి మధ్యలో ఉండాలి అండ్ మనకి ఇంకేమి ఇచ్చారు ఎఫ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ యొక్క లీనియర్ ఇంటర్పోలేటింగ్ పాలనామీల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో అలానే మరి నెక్స్ట్ ఇంకేంటి ఎక్స్ నాట్ ఈక్వస్ట్ ఎక్స్ నాట్ వాల్యూ ఇచ్చారు ఎక్స్ వన్ వాల్యూ ఇచ్చారు సో మనకి మరి లీనియర్ ఇంటర్పోటింగ్ పాలనామియలు అంటే ఏంటో తెలియాలి సో ఈ లీనియర్ ఇంటర్పోలేటింగ్ పాలనామిలన్నా ఇంకా మనకి ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ డిగ్రీ లెగ్రానియస్ పాలనామియా పాలనామియల్ పాలనామియా కూడా ఒకటే సో మీకు ఆ ఫార్మ్లో తెలియనట్లయితే వీడియో కార్నర్లో కనిపిస్తున్న ఐ బటన్ని ట్యాప్ చేయండి మీకు వీడియో డిస్ప్లే అవుతుంది ఈ ఫామ్ల గురించి ఓకే అది ఎంత ఈజీగా రాయాలో సో అక్కడ మీరు ఆ వీడియోని క్లారిటీగా చూడండి అప్పుడే మీకు ఈ ఫార్ములా అర్థం అవుతుంది అప్పుడు మీరు వితిన్ సెకండ్స్లో ఈ ఫార్ములాని ఈ సమ్ని సాల్వ్ చేయగలుగుతారు లేకపోతే ఫార్ములా లేని కొంచెం కష్టంగా ఉంటుంది సో మనకి లీనియర్ ఇంటర్పోరేటింగ్ పాలనామియలు అంటే ఏంటంటే పిఏ వన్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఎల్ నాట్ ఆఫ్ ఎల్ నాట్ ఇంటూ ఎఫ్ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎల్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎల్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టూ సారీ ఎక్స్ వన్ దిస్ ఈస్ దాన్ ఫార్ ఇంకొక ఇంకో విధంగా ఎలా ఏమైనా రావచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇంటూ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ ఎల్ నాట్ ఆఫ్ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ ఓకే మరి ఇక్కడ ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ అండ్ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ బై ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ ఇది ఎలా రాశా అని అర్థం అవ్వకపోతే వీడియో కార్నర్ లో కనిపిస్తున్న ఐ బటన్ ట్యాప్ చేసి మీరు అక్కడ చూసి నేర్చుకోండి ఓకే మరి ఇది ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ ఓకేనా నెక్స్ట్ మరి ఇప్పుడు ఇది మేజర్ మనకి ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ అంటే లీనియర్ ఇంటర్పోలేటింగ్ ఫార్నామీలన్నా లెగ్ రాంజెస్ ఫస్ట్ డిగ్రీ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ ఫార్నామీలన్నా ఒకటే ఓకేనా సో ఫస్ట్ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలనామియల్ అన్న ఒకటే మొత్తం త్రీ నేమ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏమో ఇంటర్పోలేటింగ్ లెగ్రాంజెస్ పాలనామియల్ ఫస్ట్ సెకండ్ వచ్చేసి ఫస్ట్ డిగ్రీ లెగ్రాంజెస్ ఇంటర్పోలేటింగ్ పాలనామియల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి లీనియర్ ఇంటర్పోలేటింగ్ పాలనామియల్ సో ఇప్పుడు ఎల్ నాట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎల్ వన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాలి సో పి వన్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు మనకేంటి ఎల్ నాట్ వాల్యూ దాంట్లో సబ్స్ట్యూట్ చేద్దాం ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ ఇది సో ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ సో మరి ఇది ఫామ్లా మరి ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూస్ని ఎఫ్ నా ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేద్దాం సో ఈ పవర్ ఎక్స్ మనకి ఇక్కడ ఏం తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఈ పవర్ ఎక్స్ అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వస్ టు మరి ఎక్స్ నాట్ వాల్యూ ఎంత ఇచ్చారు ఎఫ్ ఆఫ్ జీరో సో ఈ పవర్ జీరో సో ఎఫ్ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ అంతా చూద్దాం ఒకసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఈ పవర్ జీరో వాల్యూని క్యాల్కులేట్ ఇద్దాం నాకు కాల్సీ అవైలబిలిటీ లేదు సో నేను మొబైల్లో చూస్తున్నాను సో ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ బ్రాకెట్ ఆఫ్ జీరో ఎక్స్పోనెన్షియల్ ఆఫ్ జీరో అంటే మైనస్ టూ పాయింట్ సెవెన్ సారీ ఫర్ దాట్ సో ఈ పవర్ జీరో అంటే మనకి క్యాజువల్ అది ఈ పవర్ జీరో అంటే ఈ పవర్ జీరో నే నెక్స్ట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏం తెలుసు ఈ పవర్ ఎక్స్ తెలుసు దెన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వస్ టు ఆఫ్ ఇంకా ఎంత ఇచ్చారు ఎఫ్ ఆఫ్ జీరో పాయింట్ ఫైవ్ ఈజ్ ఈక్వస్ టు ఈ పవర్ జీరో పాయింట్ ఫైవ్ సో క్యాల్స్ అయితే అవైలబుల్ లేదు నేను మొబైల్ ఎంటర్ చేశాను ఈ పవర్ జీరో పాయింట్ ఫైవ్ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి వన్ పాయింట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వస్ టు ఈ పోర్ జీరో పాయింట్ ఫైవ్ ఈక్వస్ టు వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ టు వన్ టూ ఇక్కడ వరకు చాలు ఓకే సెవెన్ టు వన్ టూ రావడం అయితే జరిగింది సో మరి ఈ ఎఫ్ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూస్ని ఎఫ్ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏది ఈ ఎఫ్ఆఫ్ ఎక్స్ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనకి ఎఫ్ఆఫ్ ఎక్స్ నాట్ వాల్యూ ఉంది అండ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఉంది ఎక్స్ నాట్ వాల్యూ ఉంది ఎక్స్ వన్ వాల్యూ ఉంది సో ఎక్స్ నాట్ వాల్యూ ఉంది ఎక్స్ వన్ వాల్యూ ఉంది సో ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా ఈక్వేషన్ వన్లో సబ్సిడూ చేద్దాం ఈక్వేషన్ వన్లో సబ్సిడీ చేస్తే మనకేమొచ్చింది అంటే జాగ్రత్తగా ఎంటర్ చేద్దాం సో పి వన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ అంటే ఎంత ఇచ్చారు మనకి జీరో పాయింట్ ఫైవ్ బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ నాట్ అంటే జీరో ఎక్స్ వన్ అంటే జీరో పాయింట్ ఫైవ్ అంటే జీరో మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ మరి ఎఫ్ఆఫ్ ఎక్స్ నాట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ నాట్ అంటే ఈ పవర్ జీరో ఈ పవర్ జీరో అంటే మనకి వాల్యూ ఎంత అంటే వన్ సో ఈ పవర్ జీరో అంటే వన్ నెక్స్ట్ ప్లస్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ అంటే ఎంత జీరో బై ఎక్స్ నాట్ మైనస్ ఎక్స్ వన్ ఎక్స్ నాట్ సారీ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ నాట్ ఎక్స్ వన్ వాల్యూ ఎంత మనకి ఎక్స్ వన్ వాల్యూ ఎంత అంటే జీరో పాయింట్ ఫైవ్ మైనస్ జీరో ఇంటూ ఇంకా ఎంత మనకి ఆఫ్ ఎక్స్ వన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ టూ ఈ వాల్యూ సో దీన్ని ఇప్పుడు మరి సింప్లిఫై చేసి రాసుకున్నాం సో పి వన్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు ఎక్స్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ హోల్ బై మైనస్ జీరో వన్ బై జీరో పాయింట్ ఫైవ్ అని రాసుకుంటున్నాం సపరేట్గా ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ నాట్ మైనస్ జీరో అంటే ఎక్స్ ఎక్స్ మైనస్ జీరో అంటే ఎక్స్ బై జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ టూ ఓకే మరి ఈ వాల్యూని మనం ఎంటర్ చేసుకుందాం జాగ్రత్తగా సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేసుకుందాం సో మరి సింపుల్గా ఇక్కడ ఎల్సిఎం చేద్దాం ఎల్సిఎం ఎంత అంటే జీరో పాయింట్ ఫైవ్ అయితే ఎల్సిఎం అవుతుంది సో ఇక్కడ మైనస్ వన్ ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్లో రాసుకున్నాను సో అంటే ఎక్స్ మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ ఇది జీరో పాయింట్ ఫైవ్ అంటే ఇక్కడ ఎక్స్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ టూ అవుతుంది సో దీని నుండి ఇక్కడ దీని లోపల మల్టీప్లై చేద్దాం మైనస్ ఎక్స్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ మైనస్ వన్ ఇంటూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ ఎక్వస్ జీరో పాయింట్ ఫైవ్ అండ్ ప్లస్ ఎక్స్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ టూ బై జీరో పాయింట్ ఫైవ్ ఓకే దీన్ని ఇలానే సింప్లిఫై చేయాలని లేదు మీకు ఎలా ఎలా నచ్చితే అలా కూడా చేయొచ్చు మీకు ఇంకా స్టెప్స్ ఈజీ స్టెప్స్ ఏమన్నా తెలిస్తే మీరు అలా కూడా సింప్లిఫై చేసుకోండి సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఎక్స్ని కామందిస్తున్నాను న్యూమినేటర్లో ఎక్స్ని కామందిస్తే వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ టూ మైనస్ వన్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ డినామినేటర్లో జీరో పాయింట్ ఫైవ్ని నేను సపరేట్ చేస్తున్నా ఎల్సిఎం చేస్తున్నా సో జీరో పాయింట్ ఫైవ్ బై జీరో పాయింట్ ఫైవ్ ఇంకే ఈజీగా అర్థం అవుతుంది నేను ఇంత ఎల్సిఎం చేసి మళ్ళీ దీన్ని ఎల్సిఎం సపరేట్ చేశాను సో ఈ వ్యాల్యూని సపరేట్ చేసుకుందాం ఎక్స్ ఇంటూ మరి ఈ వ్యాల్యూ ఎంతో చూసుకుందాం ఒకసారి మరి క్యాల్సిలో జాగ్రత్తగా ఎంటర్ చేస్తే మనకు ఒకసారి చూడండి ఓకే న్యూమినేటర్ అలా డినామినేటర్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ వన్ టూ మైనస్ వన్ డివైడెడ్ బై జీరో పాయింట్ ఫైవ్ ఎంత వచ్చింది ఈ వాల్యూ వన్ పాయింట్ టూ నైన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ప్లస్ జీరో పాయింట్ ఫైవ్ బై జీరో పాయింట్ ఫైవ్ అంటే వన్ సో పి వన్ ఆఫ్ ఎక్స్ ఈక్వస్ టు మనకి ఎంత వచ్చింది అంటే మనకి ఎంత వన్ పాయింట్ టూ నైన్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ దిస్ ఈస్ ద లెగ్ గ్రాంజెస్ లీనియర్ పాలనామియల్ ఈక్వేషన్ ఓకే మరి ఇంకా మార్నింగ్ ఫైండ్అట్ చేయమన్నాడు ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్కి అప్రాక్సిమేట్ రూట్ని ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు అంటే దీన్ని ఎఫ్ఆఫ్ ఎక్స్తో కంపేర్ చేస్తే మనకేమొచ్చిద్ది దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వస్ టు జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే మనం ఏం చేయాలి ఇఫ్ ఎక్స్ ఈక్వస్ టు జీరో పాయింట్ టూ ఫైవ్ దెన్ దెన్ పి వన్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏంటి మనకి దట్ ఇంప్లైస్ పి వన్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ వస్తు పి వన్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ వస్తు వన్ పాయింట్ టూ నైన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ ప్లస్ వన్ ద దీ వన్ ఆఫ్ ఎక్స్ మరి పి వన్ ఆఫ్ ఎక్స్ని ని చేద్దాం ఫ్రెండ్స్ మీకు ఇప్పటివరకు కాల్సిన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది కాల్సీ ట్రిక్స్ అండ్ టిప్స్ అండ్ వీడియో అని మీరు అక్కడైనా చూడొచ్చు ఓకే ప్లేలిస్ట్ సపరేట్గా ఉంటుంది ఇంట్రడక్షన్ ఆఫ్ క్యాల్సీ అని మీరు అక్కడైనా చూడొచ్చు మరి ఇప్పుడు ఈ వాల్యూని ఎంటర్ చేద్దాం సో ఈ క్యాల్సీ కాదులేండి ఎఫ్ఎక్స్ నైన్ డబల్ వన్ ఎస్ ప్లస్ ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్తో ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఇప్పుడు ఈ వాల్యూని మనం ఎంటర్ చేద్దాం వన్ పాయింట్ టూ నైన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఇక్కడ ట్రిపుల్ ఫోర్ పడింది వన్ పాయింట్ టూ నైన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఫోర్ ఇంటూ జీరో పాయింట్ టూ ఫైవ్ ప్లస్ వన్ ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే వన్ పాయింట్ త్రీ టూ ఫోర్ త్రీ సిక్స్ జీరో సిక్స్ సో పి వన్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంత వచ్చింది అంటే వన్ పాయింట్ త్రీ టూ ఫోర్ త్రీ సిక్స్ జీరో సిక్స్ రావడం జరిగింది సో ఎంత రాకపోయినా మీకు ఫోర్ త్రీ వరకు రాసిన సరిపోతుంది ఏముంది అక్కడ చూసినాయి కదా వచ్చిన వాల్యూని సో దిస్ ఈజ్ ద పి వన్ ఆఫ్ ఎక్స్ ఓకే మనకి ఇచ్చిన పాలనామియల్ లా మీల్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ని ఫైండ్అవుట్ చేయమనలేదు కాబట్టి ఎఫ్ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇంటర్పొలేటింగ్ పాలనామియల్ ఒకటే వచ్చింది వాడేమన్నాడు ఎఫ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అన్నాడు అంటే మనం ఏం చేయాలి పి వన్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ కూడా కాలిక్యులేట్ చేయాలి సో ఇది అప్రాక్సిమేట్ వాల్యూ దేర్ ఫోర్ పి వన్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఈజ్ యాన్ ఈజ్ అండ్ అప్రాక్సిమేట్ ఈజీ అండ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎఫ్ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఓకే దిస్ ఈస్ ద వాల్యూ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో లెక్చర్లో కలుసుకుందాం